నేను వాని గురించి మాట్లాడనే మాట్లాడను. వాయి 10 సార్లు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నాను అవసరంగా. ఇదేంది వీళ్ళు కంపు మాట్లాడడం ఏంది అని. ఈ దారి ఈ తప్పుదారి పట్టించే పోలీసులు కూడా ఇబ్బంది పడతారంట. వాళ్ళని కూడా హెచ్చరిస్తాను, పాపం భయపడిపోతారు రాత్రిగా పోలీసు వాళ్ళు బందోబస్తు పెంచుకోవాలా. మేము అందరినీ పరితం పడతాది. రీపోస్ట్ బ్యాంక్ డిమాండ్ చేస్తున్నాం, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. మా అక్క చెప్పినటువన్నీ నేను ఒప్పుకుంటున్నా, అన్నిటికీ రెడీ. అయితే నాకు ఎట్లా చేయాలో తెలియదు. దాంట్లో సిట్టింగ్ జడ్జితో ఎట్లా ఎంక్వైరీ చేయించాలనో తెలియదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎట్లా చేయాలనో తెలియదు నాకు. దాన్ని ఇవన్నీ వామే చేయించి పెడితే నేను సంతోషపడతాను. అలా దీనికి నేను సిద్ధంగా వామె ఇంకేమైనా కొత్త కొత్త ఈ యాక్ట్లు నాకు తెలియవు. నాకు ఎప్పుడైనా కేసులు ఉంటే నాకు తెలుస్తుంది ఎవరి మీద నేను కేసులు పెట్టినా, లేకపోతే ఎవరైనా కేసులు పెట్టడం కానీ నాకు అలవాటు ఏంటంటే నాకు అవి తెలియదు. మళ్ళీ వామెకి ఏమైనా అనుభవం ఉంటే వామె ఇలాంటివన్నీ కొడతా ఉంది కాబట్టి మేము కూడా వామెకే సపోర్ట్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీలు అన్నిటికి కూడా ఇంకా ఏమైనా పెద్ద వింటే కూడా, లేకపోతే ప్రైవేటు డిటెక్టివ్ వాళ్ళని ఏమైనా పెట్టి చేయిస్తానంటే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమె చేస్తానన్నప్పుడు తప్పే ఉంది. ఆమె ఒక ప్రతిపక్ష హోదాలో అడగడంలో తప్పు లేదు. ఏదైతే ఎవరైతే చేయాలనో ఇవన్నీ ఎంక్వైరీలు ఏ విధంగా చేయాలనో చేసిన సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన ఇబ్బంది లేదు. మాకు ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా, కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు బీజేపీతో రేపు మాట్లాడుకొని అది కూడా చేస్తే కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు సహకరిస్తాం. ఏమాత్రం ఏమాత్రం తప్పు తేలినా శిక్షించండి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే, అంటే నేను చక్రపాణి రెడ్డి కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మా అన్న కొడుకు కావచ్చు, ఊరు కావచ్చు, ఎవరైనా దీంట్లో ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందే. నేను వాళ్ళ తరపునే అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మోపినందుకు, మా మీద అభాంధాలు వేసినందుకు, మళ్ళీ దీనికి ఒకవేళ తేలకపోతే నేను డబ్బులు కడతారా నాకు. ఎవరైనా చర్యలు తీసుకోమంటున్నాను. నోటికి అది వస్తే వాగడం, నోటికి కొంతమంది దీన్ని వెనకండి నడిపిస్తా ఉన్నారు. మాకు తెలియదు ఆయన వల్ల ఎవరో అన్నీ తెలుసు. సమయం వచ్చేటప్పుడు అన్నీ బయట పెట్టాల్సిన సందర్భం వస్తుంది, పెడతాను కూడా. దీని వెనకండి నడిపిస్తేనే వాళ్ళందరూ తెలుసు మాకు. కాబట్టి ఇవన్నిటి వాళ్ళు కోరిన విధంగా ఇంకా సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను సున్నిపేటలో శ్రీశైలంలో నిన్న ప్రోగ్రాంలలో వాళ్ళు ఉన్నా కదా, ఆడిపోదు కదా, ఫోటో తీసుకుంటారు కదా, ఫోటోలు ఆడిపోతాయి. కొత్త అది కూడా నేను తీసే నీకు కొత్తగా, లేకపోతే తాడేపల్లి నుంచి తీసేసి శ్రీశైలం సున్నిపేట అని పెట్టడానికి నేను 4 రోజుల నుంచి శ్రీశైలంలో ఉండే 21, 22, 23, 24 ఈ 4 రోజులు నేను ఇక్కడే. మళ్ళీ నాకేమి రాలేదు, నేనేం పోలేదు, నన్ను ఎవరు రామ్మని చెప్పలేదు. నిన్న కూడా కాదయ్యా, నేను ఎవరిని చెప్పడానికి, మా బాస్ ఎక్కడ చెప్తే అక్కడ. ఎవరు మా అధిష్టానం ఏది చెప్తే అది చేసబ్బా, దేనికైనా రెడీ. మా అధిష్టానం ఏది నిర్ణయిస్తే రెడీ. నందాల నుంచి అయినా కానీ కాదు, ఏది మా అధిష్టానం అనే ఇంకా నువ్వు ఏడనే చెప్పని, జిల్లాలో ఏడ చెప్తారు లేకపోతే ఇంకోటి చెప్తారు. మా అధిష్టానం ఏది చెప్తే, మా అధిష్టానం మాకు తుది నిర్ణయం. మా అధిష్టానం ఏది చెప్తే నాకింత శక్తి ఉందంట బనగానపల్లె ఓటి జమీన వాళ్ళు కూడా కడుగుతున్నారు, మీనోరు చేస్తామంటే నేను నాకు ఇంత శక్తి ఉంది ఆంటీ. నేను రాజీనామా ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ పోవడం అనేది జరిగేది. ఎందుకంటే నా పిల్లలు, నా మనవళ్ళు అందరూ కూడా గొప్ప చెప్పుకోవాలి. మా తాత 3 మాసాలకి రాజీనామా చేసి పార్టీ మాట్లాడేది. అది ఎందుకు నేను చెడగొట్టుకుంటా? అది ఫస్ట్గా మీరు ఎప్పుడు అడగద్దు నన్ను, నేను ఆ పేరు చెడగొట్టుకోను. మా తాత 3 మాసాలకే ఎమ్మెల్సీ పదవిని వదులుకొని 5 సంవత్సరాల 9 నెలల కాల పరిమితిని వదులుకొని రాజీనామా చేసి వచ్చినాడు అనే ఆ మాట నేను చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో నానాలు. అది ఎందుకు కొట్టుకుంటే, నేను 1 కోటి రూపాయలు ఇస్తే నాకు వస్తుంది అది కాదు, 1 కోటి రూపాయలు పెడితే వస్తుంది నాకు. శాసనమండలి చైర్మన్గా అన్నీ వదులుకొని వచ్చిన కదా. ఇవన్నీ ఒక ఇవన్నీ పేరు కోసం వచ్చినటువంటి పేరు ఇది. మళ్ళీ ఎవడన్నా పోగొట్టుకుంటారు దాంట్లో పోయి. ఆ పార్టీ గడపార్లతో లేపినా లేపే పరిస్థితి లేదు. ఊరికి నోటి మాటలతో ఊపుతున్నారు వాళ్ళంతే. ఊపింది ఊపింది సినిమాలు కదంటే వాడు ప్రమాణంగా ఊపుతారు, రైలు పోతుంటే ఊపుతారు, చూడి అట్టగా ఊపుతున్నారు అంతే. ఏముంది దాంట్లో, ఎక్కడైందనే దాన్ని. ఆ పార్టీ ఊరికి వీళ్ళు నోటితో ఊపుతున్నారు తప్ప వాస్తవాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఒకటే నేను చెప్పేది,
జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తే అవి ఎవరు అవసరం లేదు. ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఇంటికి అందింది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు పథకం అందిస్తానన్నాడే, ఆ మాటనే ఈరోజు పనిచేస్తారు. వీళ్ళందరూ ఎంతమంది ఏ కులాల చేతైనా ఎన్ని కులాల చేతైనా ఎంత ఎన్ని పార్టీ రేకమైనా అది ఒక్కటే, రేపు నినాదం ఒక్కటే, ఆ నినాదమే గెలిపిస్తారు. మా ఇష్టం బా, మేము ఎట్లా మార్చుకుంటాం, మేము మీకెవరు మీరే మీ అనుమతి కావాలన్నా మాకు, మా పార్టీ మా ఇష్టం, మీ అనుమతి కావాలన్నా మాకు. ఏం లేకపోతే ఈనాడు రామోజీరావు అని అడగాల, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడగాల, మేము మా పార్టీ మా ఇష్టము, మాకు ఎడగలంటే అడిగి మార్చుకుంటాము. శ్రీశైలం బుడ్డా శశిరెడ్డికి ఇస్తాను వార్తలు వస్తాయి కాదు. ఇప్పుడేం చెప్తే మీరే మాట అన్నారు, ఎవరి ఏదేది మా ఆయన నిర్ణయం, మా నిర్ణయం అని చెప్పినాక ఇంకా ఎవరికి ఇచ్చేమి. ఇప్పుడు నన్ను ఆడ చేస్తానండి, ఆడ చేసినా చేయమనే చేస్తా, మా మా అరిస్తాను నిర్ణయం ఒకటి. ఏం ఆడ ఎవరు చేసినా అడుగు, శశిరెడ్డి చేసినా ఇంకోరు చేసినా తప్పేముంది, అరుగులైన ఎవరేం చేయొచ్చు, తప్పేముంది చేయడానికి ఎవరేం చేయొచ్చు, ఏం అర్హత లేదు, అందరికీ అర్హత అండి. ఎవరు ఏది గౌరవానికి పోయినా పోటీ చేయొచ్చు, తప్పేముంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.